ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటనలో ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. తొలి చిత్రం నుంచి ప్రస్తుతం చేస్తున్న సినిమా వరకు ప్రేక్షకులను మెప్పించే, ప్రేక్షకులను అలరించే అంశాలు ఎక్కువగా పెట్టాలంటూ దర్శక నిర్మాతలను సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తన అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా తన సినిమా ఉండాలని చెబుతూ ఉంటారు ఎన్టీఆర్. అభిమానులకు ఎంతో విలువనిచ్చే ఎన్టీఆర్ కొన్ని సినిమాలు చేయడం వల్ల ఆ సినిమాలకి భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆయన ఒకే ఒక చిత్రంతో కంబ్యాక్ చేసి ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు దూసుకుపోయారు. సింహాద్రి సినిమా తర్వాత ఆయన వరుసగా కొన్ని ప్రాపుల సినిమాలు చేసి చాలా సతమతమయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా తర్వాత ఆంధ్రవాల, సాంబా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయినా ఎన్టీఆర్ క్రేజ్ అంతకంత పెరుగుతూ వచ్చిందే గాని ఇంచు కూడా తగ్గకపోవడం విశేషం. అయితే రాజమౌళి దర్శకత్వంలోని యమదొంగ సినిమా చేసి ఎన్టీఆర్ భారీ హిట్ను సొంతం చేసుకుని మళ్ళీ మంచి కంబ్యాక్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యముడిగా నటించి పెద్ద ఎన్టీఆర్ని గుర్తు చేశారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. భారీ భారీ డైలాగులు అవలేలాగా చెప్పి ఎన్టీఆర్ తనలోని నటనా కౌశల్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. ముఖ్యంగా యమలోకంలోని ఘట్టంలో ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు. దొంగగా భూలోకంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్న ఒక హీరో అమ్మాయిని ప్రేమించి చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయి తరపున బంధువులు అతన్ని చంపబోయి యమలోకంలో యముడికి ముప్పు తిప్పులు పెట్టి మళ్ళీ భూమికి మీదకి వస్తారు. వచ్చాక అమ్మాయి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది ఈ సినిమా కథ. టాలీవుడ్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది యమదొంగ చిత్రం. 2007 ఆగస్టు 15 విడుదలైన ఈ చిత్రం 14 పూర్తిగా వస్తుంది. అసలు విషయానికి వస్తే యమదొంగ సీక్వెల్కి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తున్న సమాచారం. యమదొంగ 2 చిత్రాన్ని పాన్ఇండియా తరహాలో తెరకెక్కించే కాన్సెప్ట్తో విజయేంద్ర ప్రసాద్ గారు కథను సిద్ధం చేశారట. ఇందులో యమదొంగ పార్ట్ 1కి మించిన విధంగా యమదొంగ 2 సీక్వెల్ ఉండబోతుందని, ముఖ్యంగా యమదొంగ సీక్వెల్లో ఎన్టీఆర్ గారి యముడి పాత్ర ఆద్యంతం అన్ని వర్గాల ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ సీన్స్ ఒక లెవెల్లో ఉంటాయని, బాహుబలికి మించిన ఎమోషనల్ సీన్స్ యమదొంగ 2 సీక్వెల్లో ఉండే విధంగా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో, దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్తో ఎన్టీఆర్ అతి త్వరలో మరొకసారి పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు. రాజమౌళి ప్రస్తుతం 3XX సినిమా పూర్తి చేసి సరైన సమయంలో రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. రాజమౌళి మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక యమదొంగ సీక్వెల్ పెట్టాలకి అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.